లేచి నిలబడదాం, చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని గణపరదాం. లేచి నిలబడదు, కొంచెంసేపు దేవుని ఆరాధించండి. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచును, పునాదుగల పట్టణముకై వెచి జీవించును. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా. ఏసయ్యా నా ఏసయ్యా, పడదాం ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, పడదాం ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా. హల్లెలూయా, ఇంకా కొంచెం వాల్యూమ్ పెంచి పడదామా? ఏసయ్యా, నా బాబు ఇంకా గట్టిగా పాడతాడు, ఆయనకి ఏసయ్యా రాదు, ఏతయ్యా అని చెప్తాడు. సో మీరు కూడా కొంచెం గట్టిగా ఏసయ్యా. ఎస్, రెడీనా? అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచును, పునాదుగల పట్టణముకై వెచి జీవించును. 1 2 3 గో. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచును, పునాదుగల పట్టణముకై వెచి జీవించును. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడు నీవే. Hey, say ya, 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 hey, say
ఏసయా అని నామం కన్న పై నామం ఉన్నత నామం అద్భుత నామం ఆశ్చర్యకరమైన నామం ఓ రోగము స్వస్థపరిచే నామం ఏసయా ఆరాధన చేస్తుండగా చిన్న పిల్లల మీద పెద్దల మీద ఉన్నతమైన నామం అద్భుతకరమైన నామం రోగము స్వస్థపరచే నామం వ్యాధులను స్వస్థపరచే నామం ఆ యేసు నామం యేసయా కళ్ళు మూసుకొని రెండు చేయి పైకెత్తి ఎన్ని చిన్న పిల్లలు కళ్ళు మూసుకొని చేయి పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి లో లేదే గణదరసే రమణ సందరందన తల్లి
நீவையா சம்பாதன சமயம் தன்றி நீவையா நா தக்கரவுண்டுமோ அப்பா ஓஹோ ஏசையா நின்னும் விடச்சி உண்டலேனையா ரண்டு பச்சை பகிச்சத்தமா நா தக்கரவுண்டுமோ ஓஹோ ஏசையா நின்னும் விடச்சி உண்டலேனையா Hallelujah, 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 గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువా ఈ రాత్రి మేము ఎన్నడు చూడలేము ఎన్నడు అనుభవించు ఎంతమంది చెప్తారు ప్రభువా నా జీవితంలో జవాబు వచ్చినా జవాబు ఇవ్వకపోయినా పర్వాలేదయ్యా ఎత్తైనా లో అయినా పర్వాలేదు శ్రమ అయినా బాధ అయినా పర్వాలేదయ్యా నాకు తెలుసు సమస్తము సమకూడి చెప్పండి సమస్తము సమకూడి మేలు కొరకే నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి చెప్పండి అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మ ద్వారా వాక్యం మాట్లాడుతున్నాడు దేవుడు నాకు చూపిస్తున్నారు కొన్ని విషయంలో చాలా పగిలిన హృదయం లాగా మీరు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారు మీరు కన్నీరు కారుస్తున్నారు ప్రభువా ఎప్పుడయ్యా ఎప్పుడయ్యా అని దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారు ఏదో ఒక విషయం మీరు
స్టార్ట్ చేయాలని అనుకుని సగంలో ఆగిపోయినట్టుగా కనబడుతుంది. ఆగిపోయిన పని ఈ 2023లో దేవుడు స్టార్ట్ చేయబోతున్నారని, అది చూడబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు. కొన్ని కొన్ని విషయం కోసం మీరు వెళ్తున్నారు వస్తున్నారు. పేపర్స్ విషయం, పేపర్స్ నేను చూస్తున్నాను. దేవుడు ఒక అద్భుతం మీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు. ఆగిపోయిన పని మరలా స్టార్ట్ చేయబోతుంది, మరలా ఘనంగా మార్చబడబోతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతుండగా నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పుడుగా చెప్పండి. దేవుని పిలుపు మీ మీద ఉందని దేవుడు చెప్పిస్తున్నాడు. మీరు ఘనంగా దేవుడు మిమ్మల్ని ఘనంగా వాడుకోబోతున్నారు. మీ మనసులో దేవ ఎందుకు నా జీవితంలో కొన్ని ఇబ్బందులు, ముందుకు వెళ్ళే నీ పరిస్థితుల్లో అడ్డుగోడుగలాగా ఉంది అని దేవుడు మాట్లాడుతున్నారు. నేను నీకు ముందుగా వెళ్ళి నీ ముందున్న పెద్ద కొండలని సమానముగా చేసి నీ కోసం మార్గం సిద్ధపరచబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పుడుగొట్టు. ఇక్కడ చాలా 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 మంది గురించి దేవుడు చూపిస్తున్నాడు. చాలా మందిని దేవుడు చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు. చాలా మంది హృదయ వేదన దేవుడు చూస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని టైంలో అడుగుతాను, దేవా ఎందుకు ఈ బలహీనత, ఎందుకు ఈ దుఃఖం? బలహీనత మహిమ కోసమే, శ్రమ మహిమ కోసం, మీ దుఃఖం సంతోషం కోసం. ఎంతమంది చెప్పగలుగుతారు, ఎంతమంది చెప్పగలుగుతారు నా దుఃఖం సంతోషం కోసం? బైబిల్లో యోబు గ్రంథం ఉండదు. యోబు గ్రంథం దుఃఖం, దుఃఖ పుస్తకం, వేదన పుస్తకం. కోల్పోయింది, అంతా కోల్పోయింది. కానీ ఆ యోబు పుస్తకం అయిన తర్వాత ఇంకొక పుస్తకం వచ్చింది, ఆ పుస్తకం కీర్తన. యోబు పుస్తకం కొన్ని కొంతమంది జీవితంలో దేవుడు తీసేస్తున్నారు. కొంతమంది పుస్తకంలో కొత్త పుస్తకం కీర్తన దేవుడు తెరుస్తున్నారు. ఆరాధన సీజన్ దేవుడు మీకోసం దేవుడు ఓపెన్ చేస్తున్నారని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి. వాక్యం మాట్లాడుతుండగానే సిస్టర్ పరిశుద్ధాత్మ దేవుడు మీ గురించి చూపిస్తున్నాడు. మీరు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు. దేవుడు మిమ్మల్ని వేరే చోట షిఫ్ట్ చేయబోతున్నారు. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నారు. మీరు ఏదో రాస్తున్నట్టుగా దేవుడు చూపిస్తున్నారు. దేవుడు మీకు ఉన్నతమైన స్థితి దేవుడు ఇవ్వబోతున్నారు. మీ సిచ్యువేషన్స్ దేవుడు మార్చబోతున్నారు. కొన్ని టైంలో మీరు మీ లోపల కొన్ని లాన్లీనెస్ ఉంది, దేవుడు అది తీసేస్తున్నారు. 2020, 2021 ఈ రెండు సంవత్సరాల్లో సాతాన్ మీ ఇంట్లో, మీ కుటుంబంలో మరణ దూతాన్ని పంపించి మరణకరమైన కొన్ని పరిస్థితిని కూడా తీసుకొచ్చింది. ఇంకా అయిపోయిందేమో అని కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కూడా జరిగింది. కానీ దేవుని కృప మీ మీద ఉంది కాబట్టి, దేవుని కృప మీ మీద ఉంది కాబట్టి ఈరోజు కూడా జీవంగా ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఈ 2023లో కొన్ని నూతనమైన కార్యం మీ లైఫ్కి సంబంధముగా మూడు విషయాలు దేవుడు చేయబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి. ద్వారానే
నేను నిలిచి ఉన్నా నీ కృప ద్వారా, నేను జీవిస్తున్నా నీ కృప ద్వారానే, నేను నిలిచి ఉన్నా నీ కృప ద్వారానే, నేను జీవిస్తున్నా వందనమే నీ కృప కొరకై, వందనమే కృపా 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 యేసు కృపా కృపా కృపా
कृपा कृपा ओ येशु कृपा 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 लाथा नाबा शाथा राबा लाबा हंथा राबा ला हथा राबा ला दरे कसी प्रतियों प्रमी नूतन अभिषेक नूतन शक्ति येशु नाम मलो भक्त अभिषेक पदु रिसीव द होली स्पिरिट परिशुद्धात्मा पदु तो ओ राबा बाबा शाथा राबा बाबा ओ राबा ला प्रत पदु को परिशुद्धात्मा शक्ति బలమైన కృప మీ బలహీనత యందు బలపరిచే దేవుని కృప నీ కృప నాకు చాలయ్యా నా యేసయ్యా కృప నాకు చాలయ్యా నీ కృప నాకు చాలయ్యా నా యేసయ్యా కృప కొంతమందిలో ఉన్న బలహీనత ఇప్పుడే బలముగా మార్చబడుతుంది కొంతమందిలో ఉన్న అనారోగ్యం ఇప్పుడే స్వస్థత మార్చబడుతుంది గట్టిగా చప్పట్లు కొడుతుంది దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి yes లాబా 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 శాతా లాబా లాబా పొందుకోండి 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 ఎవర నోట్ల నూతన భాషలు మీరు మాట్లాడుతున్నారు నూతన భాష మీ నోట్ల వస్తుంది అన్య భాష వరం దేవుడు ఇస్తున్నారు పొందుకో 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 ఈ ఉపవాస కూడిక చివరి రాత్రిలో బలమైన అగ్ని అభిషేకం రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అది పొందుకో ఇప్పుడు యేసు నామములో రాబా హాతాలా బాబా హాంతనా రగల్కనం దునారగసి గట్టిగా నీ కృపనా శాలయా నీ కృపనా చాలయ్యా వందనం వందనం సదకోటి వందనం రెండు చేపకెత్తి నీ కృప నాకు చాలయ్యా నా యేసయ్యా కృప నాకు దగ్గరగా చెప్పాము నీ కృప నాకు నీ కృప నాకు లఖిరబల శఖదరబల చేపకెత్తి మీరు అలాగే ప్రార్థన చేస్తుండగా మీలో ఉన్న కొన్ని బలహీనత ఇప్పుడే బలముగా మార్చబడుతుంది మీకెక్కడెక్కడ రోగం ఉందో అక్కడ మీ గుడి చేపెట్టండి గుడి చేపెట్టండి స్తోత్రం స్తోత్రం మీరే ప్రార్థన చేయండి దేవా నీ కృప ఈ బలహీన పరిస్థితిలో ఈ బలహీన పరిస్థితిలో నీ కృప నన్ను బలపరచు ప్రభు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి దైవిక స్వస్థత దైవిక స్వస్థత డివైన్ హీలింగ్ కొంతమందిలో దేవుడు రిలీజ్ చేస్తున్నాడు నీ కృప నాకు చాలయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప ద్వారానే నేను నిలిచి ఉన్నా నీ కృప ద్వారానే నేను జీవిస్తున్నా చెప్తామా నీ కృప ద్వారానే నేను నిలిచి ఉన్నా కృప
ద్వారానే నేను జీవిస్తా. మరొకసారి, నీ కృప ద్వారానే నేను నిలిచియున్నా. నీ కృప ద్వారానే నేను జీవిస్తూ చెప్తావా. నీ కృప ద్వారానే నేను నిలిచియున్నా. నీ కృప ద్వారానే నేను జీవిస్తున్నా. వందనమేసు నీ కృప కొరకై, వందనమేసు నీ ప్రేమకై, వందనమేసు నీ వందనమేసు నీ ప్రేమకై. నీ కృప నాకు తాలయ్యా, నీ కృప నాకు తో నన్ను మోసావే. అంతరు నన్ను విడచిపోయిన నీ కృపతో నన్ను మోసావే. వందనమేసు నీ కృప కొరకై, వందనమేసు నీ ప్రేమకై, వందనమేసు నీ కృప కొరకై. లింగవరంలో పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులు రాజేష్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. నా బలహీనత అనేది నేను అతిశయపడతానని పౌలు అంటున్నాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాకరికరం కలిగిన గొప్ప దేవానికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇది ఆస్తుల యొక్క ముఖాంతరంలో నుంచి ప్రతి ఒక్క బిడ్డతో కూడా ప్రభువా, ప్రతి ఒక్క హృదయాన్ని కూడా నీ వాక్యము ద్వారా సందర్శించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్య ప్రత్యక్షతలోనికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం. కేవలము నీ కృపయే బలహీనతలలో బలమునిచ్చే విధముగా ఉన్నది ప్రభువా. ఓ నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడవు కమ్ము అని పౌలు భక్తుడలా చెప్పడానికి గల కారణం ఆ కృప ఆయన్ని బలపరిచింది కాబట్టి. నైనా ఈ రాత్రి వేళ ఆ కృప ధారాళముగా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మీదకు దిగి వచ్చి ఉన్నందుకు నీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నా. ప్రతి బిడ్డను బలపరిచినందుకు, ప్రతి బిడ్డను కూడా నీ శక్తి చేత నింపినందుకు నీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నా. అయ్యా, కీర్తనకారుడు సెలవిచ్చిన విధముగా దేవుడు తన కృపలో నన్ను కలుసుకోలేదు అని భక్తుడు పలికిన విధముగా ఈ రాత్రి వేళ నీ కృప ద్వారా వాక్యమయ్యన్న దేవా, వాక్యము ద్వారా నీ బిడ్డలకు మిమ్మల్ని మీరు ప్రత్యక్ష పరచుకున్నందుకు,
వాక్యం ద్వారా మీరు దర్శించినందుకు, వాక్యం ద్వారా మీరు పలకరించినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు తెలియపరుస్తా ఉన్నాం. ఇక్కడ నీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ మాట ద్వారా మమ్మల్ని ఇక్కడ బలపరచి నీ కృప చేత మమ్మల్ని నింపి బలహీనతలను బాగు చేసి నీ నామంలో చక్కటి జయమును అనుగ్రహ చేసి నడిపించమని కోరుతూ సమస్తమైన మహిమయు ఘనతయు ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని మాకున్న సమస్తముతో నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ యేసుక్రీస్తు సర్వాధికారి అయిన నామములో ప్రార్థించి అర్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్.